ఈ ఏడాది నుంచి కృష్ణా జలాలు సమాన నిష్పత్తిలో పంపిణీ జరగాలని తెలంగాణ స్పష్టం చేసింది. హైదరాబాద్ జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు 14వ సమావేశానికి రాష్టం తరపున హాజరైన నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ కుమార్ స్పష్టమైన వైఖరి వెల్లడించారు. గతంలో జరిగిన కృష్ణా జలాల పంపిణీ తాత్కాలికమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపు తాత్కాలికమని రజిత్ కుమార్ స్పష్టం చేశారు. కేవలం 2015-16 ఏడాదికి వర్తించేలా అంగీకారం కుదిరిందన్నారు. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా పూర్తయ్యాయని, ఆయా ప్రాజెక్టులకు నీటి వినియోగం పెరిగిందని కృష్ణా బోర్డుకు వివరించారు. సమాన నిష్పత్తిలో నీటి పంపిణీ జరగాలని 2018 నుంచి కోరుతున్నామని తెలిపారు. ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు తాత్కాలికంగా నీటి పంపిణీ జరుగుతోందని, ఈ ఏడాది నుంచి కృష్ణా జలాలు సమానంగా పంపిణీ జరగాలని బోర్డు ముందు రాష్ట నీటిపారుదల శాఖ అధికారులు బలంగా వాదనలు వినిపించారు. సమానంగా నీటి పంపిణీ చేసే విషయంలో రాజీ పడేది లేదన్నారు. ఏపీ తెలంగాణ మధ్య 70:30 నిష్పత్తిని అంగీకరించేది లేదని, సమాన వాటాపై కేఆర్ఎంబీ చైర్మన్ సత్వరమే నిర్ణయం తీసుకోవాలని రజిత్ కుమార్ కోరారు. శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్ ఉత్పత్తిపై ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు సరికాదన్నారు. యాక్చువల్గా అక్కడ శ్రీశైలం మీద ఇల్లీగల్గా కట్టిన పోతిరేది పాడు, లేకపోతే ఇప్పుడు ప్రపోజ్ చేసిన స్కీమ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఇది టోటల్గా ఇల్లీగల్గా ఉంది. దీనికి యాక్చువల్గా దెర్ ఇస్ నో బేసిస్ అండ్ కేఆర్ఎంబీ ఈజ్ లీగలీ డ్యూటీ బౌండ్ టు స్టాప్ దాట్ ఇమీడియట్లీ. ఇవి అన్ని మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. టెలిమెట్రీ మీద మంచి ఫెయిలియర్ కదా. వాళ్ళు పేపర్ 34 టీఎంసీ కంటే ఎక్కువ వాడడానికి, అంటే వాళ్ళకి అస్సలు అవుట్ ఆఫ్ ద వే పర్మిషన్ లేదు. వాట్ దే ఆర్ డూయింగ్, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ 180 టీఎంసీ తీసుకెళ్తున్నారు. ఈ రోజుకి జూలై 1 నుండి వానాకాలం స్టార్ట్ అయిన తర్వాత దే హ్యావ్ టేకెన్ 45 టీఎంసీ. కేఆర్ఎంబీ ఈజ్ డ్యూటీ బౌండ్ టు ఇన్స్టాల్ టెలిమెట్రీ టు ఇన్సిస్ట్ ఆన్ బచ్ అవర్ అవార్డ్ అలొకేషన్. Instead of installing telemetry, instead of stopping the Potireddy Padu transportation, they are asking us to stop power generation. That is completely unfair. We totally disagree with that. Inta pedda meeru mottham notify chestunnaru, management istunnaru, appudu out of basin allocation enta varaku wise untundi idi consider cheyamanam manam rasam.